ఈ భారీ సభలు చెవిళ్ళలో సభలు పెట్టారు ఏంటి భారీ సభల ద్వారా బలాన్ని చాటుకునేటువంటి ప్రయత్నమా రాబోయే రోజుల్లో ఇంకా భారీ సభలు ఇట్లా ఉంటాయి ఎందుకంటే అమిత్ షా గారు కంటిన్యూ అవుతారు మోడీ గారు కూడా షెడ్యూల్ వచ్చే లోపు ఒక నాలుగైదు చోట్ల మోడీ గారి సభలు కూడా ఉంటాయంట ఉన్నారు బలాన్ని చూపించేది కాదు ప్రజల పట్ల కాంగ్రెస్ పట్ల పెరుగుతున్నటువంటి నమ్మకాన్ని చూపిస్తున్నటువంటిది అదంతా ఎందుకంటే ఒక్కడ సభ పెడుతున్నాం అంటే కోట్లు గుప్పిస్తున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు మొత్తం కుర్చీలంతా ఖాళీ ఉంటున్నాయి ఇక బీజేపీకి అయితే క్యాన్సల్ మీద క్యాన్సల్ క్యాన్సల్ మీద క్యాన్సల్ పోస్ట్పోన్ మీద పోస్ట్పోన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఖమ్మం ఒకటే కదా అమిత్ షా గారు మూడు సార్లు రాలేదు నేను అంటే రెండు సార్లు రాడు మూడు సార్లు రాడు ఈ రోజు పరిస్థితి కదా అయితే నేను అంటున్నా సో రైతుల గురించి మాట్లాడు కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్ లోనే బహుశా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఈ భారీ సభలు అనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ఉన్నట్టు మీ దగ్గర భారీ సభలు అనేటువంటి ప్రజల్ని చైతన్యం చేసేటువంటి ప్రజల మీ క్యాడర్ ని లేదు మనకు బ్రహ్మాండంగా ఉందని చెప్పుకునే ప్రయత్నం అది క్యాడర్ అనేటటువంటిది ఈరోజు మా దాంట్లో జాయిన్ అవుతున్నటువంటి లీడర్లతోటే చెప్పొచ్చు మేము బలమైనమా బలహీనమైనమా అనేది లేకపోతే ముఖ్యమంత్రి గారు కామారెడ్డి దాకా పోయినటువంటి పరిస్థితితో చెప్పొచ్చు మేము బలమైనమా వీక్ అవుతున్నామా అని చెప్పి ప్రజలలో వస్తున్నటువంటి కాంగ్రెస్ పట్ల విశ్వాసం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతను బట్టి చెప్పొచ్చు పాయింట్ మర్చిపోతుంది ఎందుకంటే రజ్జీ గారు మాట్లాడారని అంటారు రైతుల గురించి బీజేపీ మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది 750 పైసలకు రైతుల్ని చంపి తిన్నాక రెండు చేతులు ఎత్తి క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తూ మొన్న జరిగినటువంటి హర్యానా ప్రొటెస్ట్ లో లాఠీ చార్జ్లు బ్రూటల్ గా రైతుల్ని కొట్టినటువంటి పరిస్థితి అలా అడిగింది ఏంటండి అలా అడిగింది ఏంది కనీసం మద్దతు ధర అంటే మీ రాష్ట్రాలలో మీరు ఉంటున్నటువంటి దిక్కుమాల పరిస్థితి ఈరోజు చెప్పుకోలేక తెలంగాణకు వచ్చి కూడా మళ్ళీ అట్లా లాఠీలతోటి కొట్టి అంటే బ్రూటల్ గా ప్రతి ఒక్క రైతును కూడా హింసిస్తామనేటటువంటి అమిత్ షా గారి భరోసా గురించి మాట్లాడుతున్నారు ఏం భరోసా ఇస్తారనే అదే అంటున్నా మీరు మీ పక్క రాష్ట్రాల గురించి మాట్లాడండి అదే కర్ణాటకలో చూపెట్టిన ఒక ప్రొటెస్ట్ చూపించుర్రి రాజస్థాన్ లో చూపెట్టండి ఛత్తీస్గఢ్ లో చూపెట్టండి మాట ఇచ్చినామంటే మాట నిలబడడం దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ కానీ ఓటు బ్యాంకు కోసం మాత్రమే డ్రామాలు చేసేది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2018 మేనిఫెస్టోని కాపీ కొట్టుకొని 2018 మేనిఫెస్టోని చెప్తామని బీజేపీ బీఆర్ఎస్ అంటది అరే హాస్యాస్పదంగా ఉంటుంది మా మేనిఫెస్టో వచ్చినాక 16 రూపాయలు పెంచుకుంటా పోయినావు అవి కూడా మాట మీద నిలబడలేవు అని చెప్పి మేము డిక్లరేషన్ అని మళ్ళీ వచ్చినాం ఎస్ బరాబర్ జనాలకు చేయాల్సిందే ఎన్ని చదువులు కొలువులు ఇవ్వాలన్నా ఇవ్వాల్సినటువంటిది కాదు అది వాళ్ళ హక్కు కల్పిస్తలేరు మీరు దూరం చేస్తున్నారు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి విషయం 89 మంది సెక్రటరీలు ఉంటే మీ పిఎంఓ ఆఫీస్లో ఎంతమంది దళితులు అక్క నువ్వు చెప్పు ఒక్కరు ఏ దేనికోసం ఇవన్నీ మీరు ఎట్లా అని అంటే ఒక ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి ఉంటే అరే పార్లమెంట్ శంకుస్థాపనకి నువ్వు పిలవకపోతే ఒకరు నోరెత్తి ప్రశ్నించినటువంటి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆదివాసీ అన్నట్టుగా ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతిని చేసింది బీజేపీ అని చెప్తారు హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పేరు పెట్టడం కాదు చర్చ వేరే అవుతుంది.